ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ శ్యామసుందరరావు ఆధ్వర్యంలో ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు సోకకూడదని, ఇంట్లో ఉన్న పాత సామాన్లో, కూలర్లో, కుండీల్లో నిల్వ ఉన్న నీటిలో లార్వా వలన దోమలు తయారవుతాయి కనుక నీటి నిల్వ ఉండకూడదని అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ పరిధిలో నీటి గుంటల్లో ఆయిల్ బాల్స్, స్ప్రే, ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది. కనుక ప్రజలు కూడా మీ ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. ఈ ప్రోగ్రాంలో శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ సంగీత, ఆర్పీఎస్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.